నూట పదిహేను సీట్లతో బీజేపీ ఇక్కడ ఇక్కడ మళ్ళీ అధికారం చేపట్టచ్చని చెప్పి చెప్తున్న పరిస్థితి తెలంగాణకి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఆరా సర్వే చెబుతోంది ఏంటి, మధ్యప్రదేశ్ కి సంబంధించి మనం చూస్తున్నాం పీపుల్స్ పల్స్ సర్వే. బీజేపీకి 91 నుంచి 113, కాంగ్రెస్ కి 117 నుంచి 139, ఇతరులకి 0 నుంచి 8 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి. తెలంగాణ అసెంబ్లీకి 119 స్థానాలకు ఆరో సర్వే ఏం చెప్తుందంటే బీఆర్ఎస్ 41 నుంచి 49, కాంగ్రెస్ 58 నుంచి 67, బీజేపీ 5 నుంచి 7 స్థానాలు, ఎంఐఎం 7 నుంచి 9 స్థానాలు కైవసం చేసుకోవచ్చు అని చెప్పి ఆరో సర్వే చెబుతోంది. తెలంగాణ ఎగ్జిట్ పోల్ కి సంబంధించి ఆ డేటా మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా అందరికన్నా వేగంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆరా సర్వేకి సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో ఎవరు అడుగు పెట్టబోతున్నారు. బీఆర్ఎస్ కి సంబంధించి 41 నుంచి 49 సీట్లను కైవసం చేసుకోబోతుందని చెప్పి ఆర్ఎస్ సర్వే చెప్తోంది. కాంగ్రెస్ 58 నుంచి 67, అలాగే బీజేపీ 5 నుంచి 7 స్థానాలు సంపాదించబోతుందని చెప్పి ఆర్ఎస్ సర్వే చెప్తోంది. ఇక ఎంఐఎం 7 నుంచి 9 స్థానాలు సంపాదించుకునే అవకాశం ఉండగా ఆర్ఎస్ సర్వే చెబుతోంది. అసెంబ్లీలోకి అడుగు పెట్టేది మరి కాంగ్రెస్ అయినా, ఎందుకంటే అక్కడ చూస్తే టగ్ ఆఫ్ వార్ కనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ 41 నుంచి 49 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చూస్తే కాంగ్రెస్ కి సంబంధించి 58 నుంచి 67 మాత్రమే మనకి కనిపిస్తోంది. సో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 60, ఎందుకంటే 119 సీట్లకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ 60 కింద చెప్పుకుంటూ ఉంటాం. ఒకవేళ 58 సీట్లకు అక్కడ కాంగ్రెస్ ఆగితే అనుకుందాం ఫస్ట్ సపోజ్, అప్పుడు పరిస్థితి డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 49 దగ్గరికి వస్తే ఒకవేళ ఎంఐఎం కనుక జతగట్టింది అనుకుందాం, అక్కడ 56 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు ఉంటుంది ఒక మంచి అంటే ఎవరు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారనో అది ఒక టగ్ ఆఫ్ వార్ కనిపిస్తూ ఉంటుంది. ఇతరులకి ఇక్కడ సంబంధించి ఒక్కరు కూడా గెలిచే అవకాశం లేదని చెప్పి ఆరో సర్వే చెప్తోంది. సో బీఆర్ఎస్ కి సంబంధించి 41 నుంచి 49 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ 58 నుంచి 67 సీట్లు, ఒకవేళ 67 సీట్లు వస్తే కనుక ఈజీగా గవర్నమెంట్ ని ఫామ్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 60. ఆ తర్వాత ఇక్కడ బీజేపీకి సంబంధించి 5 నుంచి 7 సీట్లు మాత్రమే ఇక్కడ బీజేపీకి వచ్చే అవకాశం ఉందని చెప్తోంది. బీజేపీ గతంలో ఒక్క సీట్ మాత్రమే ఉంది, కానీ ఇక్కడ 5 నుంచి 7 మొత్తం ఆనరబుల్స్ తీసుకున్న 6 సీట్లు దక్కచ్చు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఇది తెలంగాణకు సంబంధించి. ఇక పీపుల్ పల్స్ కి సంబంధించి మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నారు మధ్యప్రదేశ్ కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఇచ్చానేది. ఆరో సర్వే సంబంధించి ఒకసారి స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి రోహిత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే అనలిస్టులతో రోహిత్ రెడీగా ఉన్నారు ఆరో సర్వే ఇచ్చిన డీటెయిల్స్ మీద అనలిస్ట్ కి సంబంధించి అనాలిసిస్ తీసుకోవడానికి. రోహిత్ చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఒక టఫ్ ఫైట్ కొనసాగే అవకాశం ఉందని చెప్పుకోవాలి ఆరాకి సంబంధించి. సో ఎలా చూడొచ్చు మనం దీన్ని, ఆరా ఇచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు కనుక చూసినట్లయితే కాంగ్రెస్ కే ఎడ్జ్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఏమాత్రం కూడా అధికారంలోకి రావడానికి అవకాశం లేదు అనే ఫలితాలని ఆరా ఇస్తుంది. మనం బీఆర్ఎస్ కి 41 నుంచి 49 మధ్య ఆగిపోతుంది, కాంగ్రెస్ మాత్రం 58 నుంచి 67 స్థానాలతో గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్తుంది. ఎస్ మనతో ఉన్నారు సెఫాలజిస్టులు ఉన్నారు, మనకి అనలిస్టులు కూడా ఉన్నారు, శివ ఉన్నారు, అలాగే కంబాలపల్లి కృష్ణ ఉన్నారు, సుశీలారెడ్డి కూడా ఉన్నారు టీఆర్ఎస్ నుంచి, బాలా సెఫాలజిస్ట్ కూడా ఉన్నారు. ముందుగా సుశీలారెడ్డి గారు నేను మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను, ఏంటి ఈ ఫలితాలను చూస్తే మీకేమనిపిస్తుంది? బీఆర్ఎస్ కి కేవలం 41 నుంచి 49 స్థానాలే వస్తాయని ఆరా అంటుంది. బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో 100 to 200% కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, హ్యాట్రిక్ సాధించబోతున్నారు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే చేసిన అభివృద్ధి సంక్షేమమే పెట్టుగా ప్రజలు సైలెంట్ ఓటింగ్ అనేది బీఆర్ఎస్ కే పడింది. ఈ సర్వేలు ఒక 2 రోజులు అయితే అంత అర్థమైపోతుంది, కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుందని మేము వాదిస్తున్నాం కూడా. 100 to 200% బీఆర్ఎస్ మాత్రం చెప్తున్నారు, బీఆర్ఎస్ నేతలు చెప్పలేదు. మొబైల్ ఒకసారి జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల
ఫలితాల సరళి ఏ విధంగా ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని ఆరా సంస్థ వైపు నుండి ఆరా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను గత 16 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలలో అలాగే దేశ